మేడిగడ్డ బరాజులు దానికి మూడు బరాజులు ఉన్నాయి, మేము కొత్త కట్టినాయి. సైడ్లో కూడా ఉన్నాయి, సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం, వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్లెట్స్ కోసం కట్టేటువంటి ఉపనదుల మీద కట్టినవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టినవి కానీ అన్ని బ్యారేజ్ల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి పిల్లర్స్ బ్రహ్మాండంగా. మూడు బ్యారేజ్లలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌజ్ మొన్న వీళ్ళు ఒత్తిరి కదా నందిమేడారముల వరద కాలువలో నిలువ వేయడానికి. కాళేశ్వరం అయిపోయింది మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు మరి అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చినాయి నీళ్ళు మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం నేందే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర్ పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే రెండు బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి. ఇవి ఇక్కడ మిడ్మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టారు, అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టారు. వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్మైనర్ కట్ట కొట్టుకొని పీకినారు. అది కట్టినోడు ఎవడండి? ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇవాళ మంత్రి. వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ, వాళ్ళు కట్టినారు. మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం. మేము ఏమనుకున్నాం ఆ రోజు, ఆగ మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. మేము పెట్టకపోదుమా అని జైలు లేకపోదుమా మీ లెక్క చిల్లర కథ వాడానంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా ఏలే? మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా. సరే సరే దరిద్రుడు పోలే అని చెప్పి కట్టినాం ప్రాజెక్టు, నింపి నిలబెట్టినాం, నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం. ఆ బ్రిడ్జి మీద పోతుంటే రెండు పక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం. అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది, సముద్రంలా కనబడేది. దాన్ని మీడియాలో ఎడారి చేసినారు, నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అసంత అసమర్థత వల్ల. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు, ఫ్యాక్ట్ ఈజ్ ఆనెస్ట్లీ ఆనెస్ట్లీ టెలింగ్, గోదావరిలో వచ్చే వరద మామూలు ఉండదండి. ద ఫ్యాక్ట్ ఈజ్ దిస్, గోదావరిలో పైనుంచి నీళ్లు తక్కువ, కింద నీళ్లు తక్కువ. గోదావరిలో నీళ్లు వచ్చేదే, నీళ్లు దొరికేదే ప్రాణహిత, ఇంకొకడ నీళ్లు లేవు. ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల. దానికోసం ఒక 6 నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము. మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం. దాని డిజైన్ ఏందో తెలుసా వీళ్ళకి? డిజైన్ గురించి అవగాహన ఉందా? ఏంది డిజైన్ ఏందండి యాక్చువల్గా?